ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో అంగన్వాడీ బిల్డింగ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకుని ఇక్కడ నన్న యూనివర్సిటీలో ఉన్న ఈ ఫంక్షన్ హాల్లో ఈ రోజున పౌష్టికాహారం మాసోత్సవాలు అంటే ఈ సెప్టెంబర్ నెలంతా కూడా పౌష్టికాహారం గురించి అందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా అందరినీ అంటే ముఖ్యంగా ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే అందరూ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానివ్వండి బాలింతలు కానివ్వండి 6 సంవత్సరాలలోపు చిన్నపిల్లలు కానివ్వండి అందరూ కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలి రక్తహీనత అనేది ఉండకూడదు వాళ్ళ పిల్లలు అంటే లాక్టేటింగ్ మదర్ హెల్దీగా ఉంటే ఆ కుటుంబం హెల్దీగా ఉంటుంది సమాజం హెల్దీగా ఉంటుంది ఈ విషయాన్ని అందరికీ తెలియజేసే విధంగా వాళ్ళ మంచి ఆహారం తీసుకోండి అని చెప్పడానికి ఈ రోజున ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది ఈ రోజున ప్రజలందరికీ కూడా అవగాహన ఉన్నప్పటికీ కూడా ఏం తినాలి ఏం తినకూడదు అనే అవగాహన ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొంత అశ్రద్ధ వల్ల కానివ్వండి వాళ్ళకు ఉండే పని ఒత్తిడి వల్ల కానివ్వండి సరైన పౌష్టికాహారం తీసుకునే పరిస్థితులు ఉండడం వలన చాలా వరకు కూడా ముఖ్యంగా ఈ ప్రెగ్నెంట్ లేడీస్లో ఏమవుతుందంటే డెలివరీ టైమ్స్లో మాతా శిశు మరణాలు అనేవి ఎక్కువగా సంభవిస్తున్నాయి వాటి రేటును తగ్గించడం కోసం గవర్నమెంట్ మా శాఖ నుండి చేపట్టిన మహోత్తర కార్యక్రమం ఇది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రోజున ఇక్కడ హాజరైన ప్రజాప్రతినిధులు రాజా గారు మన పార్లమెంట్ సభ్యులు భరత్ గారు అంతేకాకుండా మా ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ అందరూ రావడం జరిగిందండి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ముఖ్యంగా ఈ నెల అంతా కూడా అంటే ప్రెగ్నెంట్ లేడీస్ పట్ల కానివ్వండి లాక్టేటింగ్ మదర్స్ పట్ల కానివ్వండి చిన్నపిల్లలు 6 ఇయర్స్ లోపు పిల్లల పట్ల కేర్ తీసుకోవాలని చెప్పడము ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ రోజున ఇక్కడ వచ్చిన మా ICDS అధికారులు కానివ్వండి లేదా ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏంటంటే వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా చెప్పాలి అనేది వాళ్ళ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఈ అవగాహన అందరికీ కల్పించాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నిజంగానే ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున గవర్నమెంట్ నుండి సహకారం ఉన్నప్పటికీ కూడా చాలామంది తెలియక అది ప్యాకెట్స్ ఇస్తుంటే తీసుకువెళ్ళి ఏదో కొద్దిగా అవగాహన లేకపోవడం వల్ల ఇంట్లోనే పెట్టి లేకపోతే అలా కుళ్ళబెట్టి ఉంచుతున్నారు తప్ప వాటిని తినట్లేదు వాటన్నిటినీ తినాలి ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి పరిశుభ్రత పాటించాలి వ్యక్తిగత పరిశుభ్రత ఉండాలి అట్లానే హ్యాండ్ వాష్ అనేది చాలా అవసరం పిల్లలకు చిన్నతనం నుండి పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళు కూడా భోజనం చేసే ముందు లేదా టాయిలెట్స్ యూజ్ చేసి వచ్చిన తర్వాత కూడా హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించే విధంగా ఈ రోజున ఇక్కడ సదస్సు జరిగిందండి అందరూ కూడా పొద్దుటి నుండి ఇప్పటివరకు ఈవెన్ మా మీడియా మిత్రులతో సహా అందరూ భోజనాలు లేకపోయినా చాలా ఓపికగా ఉన్నారు అందరికీ కూడా ధన్యవాదాలు